మరోవైపు ఏనుగుల గుంపుల భయంతో విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో 7 ఎకరాల పుచ్చకాయ పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. చేతికందొచ్చిన పంట ధ్వంసం కావడంతో తీవ్రంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు జిల్లాలో బొప్పాయి, జామ, ఖర్బూజా, కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దేశానికి అన్నం పెట్టే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. గత 4-5 రోజుల నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఏనుగుల సంచారం కొద్దిగా ఎక్కువగా ఉంది. గత నిన్న నైటు పూర్తిగా పొలంలోకి వచ్చి 6 ఏనుగులు పంటని బాగా ధ్వంసం చేయడం జరిగింది. ఓ పక్క ఈ కరోనా, ఓ పక్కన ఏనుగుల బెడతతోటి మేము భయభ్రాంతుల్లో బతకడం జరుగుతుందండి. ఈ ఏరియాలో ఇంకా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా నిన్న వచ్చారు. కాకపోతే పూర్తిగా వీటిని ఇక్కడి నుంచి తోలే ఇది లేదు. కాకపోతే కొద్దిగా మాకు ఏదైనా కొద్దిగా రక్షణ కల్పించితే బాగుంటుందని నిన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా కోరాము.